వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. పేపర్ 1, పేపర్ 2 రెండిట్లో కూడా టెట్ ఎగ్జామినేషన్స్లో, స్పెషల్లీ ఏపీ టెట్, టీఎస్ టెట్లో చూస్తే ఇంగ్లీష్ అనేది మనము లాంగ్వేజ్ 2 కింద తీసుకుంటాం. సో లాంగ్వేజ్ 2 అన్నప్పుడు మనకి 30 క్వశ్చన్లు ఉంటాయి, వాటికి 30 మార్కులు. సో పేపర్ 2లో కూడా సేమ్ రూల్, ఇంగ్లీష్ మనకి లాంగ్వేజ్ 2లో ఉంటుంది, 30 ఎంసీక్యూస్, 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సిలబస్ ఇది. ఇందులో మనకి పెడగోగిక్ క్వశ్చన్స్ అడగరు. పెడగోగిక్ క్వశ్చన్స్ ఎవరిని అడుగుతారు? మెథడాలజీలో ఎవరైతే ఇంగ్లీష్ తీసుకుంటారో వాళ్ళని గ్రామర్ ప్లస్ పెడగోగి ఉంటాయి వాళ్ళ క్వశ్చన్స్లో, అంటే వాళ్ళ 60 క్వశ్చన్స్లో. ఇది మనకి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కాబట్టి మనకున్న 30 క్వశ్చన్స్ కూడా ఈ కనిపిస్తున్న సిలబస్ దీని మీద బేస్ చేసుకుని ఓన్లీ గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ గ్రామర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది చూద్దాం. టెట్ పేపర్స్లో ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మనము సిలబస్ తీసుకుని, సిలబస్ ప్రింటౌట్ మన ఎదురుగుండా పెట్టుకుని అయిపోతున్న చాప్టర్ని మనం టిక్ చేసుకుంటూ పోవాలి. సో టిక్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతుంది మనకి, అది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఆహా, ఐ ఆల్రెడీ కంప్లీటెడ్ సో మెనీ చాప్టర్స్, ఇంతే మిగిలింది అని చెప్పి అనిపిస్తుంది. అది ఒకటి. రెండోది, ఒక చాప్టర్ నాకు పర్ఫెక్ట్గా వస్తేనే నేను ఇంకో దానికి వెళ్ళగలను అని ఐడియలిస్టిక్గా ఉండకూడదు. ఒక చాప్టర్ నాకు అర్థమైంది, ఐ ఫీల్ ఎ లిటిల్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ నౌ అని చెప్పి మనకు అనిపించినప్పుడు రెండో చాప్టర్లోకి జంప్ చేయాలి. అలా సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ వచ్చి చేయండి, వీ వోంట్ బి స్టాపింగ్ యూ కదా. సో ఫస్ట్ మనము సిలబస్ పెట్టుకోవాలి, రెండోదేమో జంప్ చేసుకుంటూ పోవాలి, కంప్లీట్ చేసుకుంటూ పోవాలి. థర్డ్ థింగ్, మనము పుస్తకాలు ఎక్కడి నుంచి, ఏ పుస్తకాల్లోంచి ప్రిపేర్ అవ్వాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా కూడా క్వశ్చన్ పేపర్ అనేది ప్రభుత్వ పుస్తకాల నుంచే వస్తుంది. ఇది బండ రూల్. ఎనీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ద క్వశ్చన్ పేపర్ కమ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బుక్స్. అది ఎన్సీఆర్టీ, ఏపీఎస్సీఆర్టీ, టీఎస్ఎస్సీఆర్టీ, తెలుగు అకాడమీ, ఇలాంటి పుస్తకాల నుంచే ఇస్తారు. అందుకని చెప్పి మన ప్రిపరేషన్ మనం మన ప్రభుత్వ పుస్తకాల దగ్గరే ఆ పరిమితిలోనే ఉంచుకోవాలి. సో మనకి చెప్పే బుక్స్ ఏంటి, మనకి ఇప్పుడు ఏపీ టెట్ రాస్తున్నారు అంటే ఏపీఎస్సీఈఆర్టీ బుక్స్, లేదు అంటే తెలుగు అకాడమీ బుక్స్, రెండు వాడితే మరీ మంచిది. ప్రైవేట్ పబ్లిషర్స్ మీరు తీసుకున్నా కూడా అందులోంచి మనకి కొన్ని బయట నుంచి కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చాలా క్వశ్చన్స్ ఇలాంటి గవర్నమెంట్ బుక్స్లోంచి తీసుకుంటారు. సో ప్రిపరేషన్ని ఎప్పుడు కూడా గవర్నమెంట్ బుక్స్ వైపు ఉంచుకుందామనే ట్రై చేయాలి. ఓకే, సో నౌ ఇప్పుడు చూద్దాం మనము. సో క్వశ్చన్ నెంబర్ 1 to 30 ఏమో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ ఉంటుంది. 31 నుంచి 60 వరకు ఏమో లాంగ్వేజ్ 1 అంటే తెలుగు, హిందీ, ఒరియా, తమిళ్ అవి ఉంటాయి. 61 నుంచి 90 వరకు మనకి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ క్వశ్చన్స్లో ఇది నేను చాలా క్వశ్చన్ పేపర్స్ నుంచి చూసి 2024 ఆగస్ట్లో జరిగిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇది. ఓకే, 2018 నేను తీసుకోలేదు, ఎందుకంటే ఆగస్ట్ 2024లో ఏదైతే ప్యాటర్న్ ఉందో ఇమీడియట్గా మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ వాళ్ళు చేంజ్ చేయరు. అందుకని చెప్పి ఈ ఆగస్ట్ 2024 పేపర్స్ని నేను అనలైజ్ చేసి 1 చూస్తే వాళ్ళు రైటింగ్ డిస్కోర్సెస్ గురించి అడిగారు. సో రైటింగ్ డిస్కోర్సెస్లో మనకి ఏమొస్తాయి, లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, డిస్క్రిప్షన్స్, నోటీస్, డైలాగ్ రైటింగ్, బయోగ్రాఫికల్ స్కెచ్, ఇన్విటేషన్స్, ఈమెయిల్స్, స్పీచ్, షార్ట్ పోయమ్, రిపోర్ట్ రైటింగ్, స్టోరీ రైటింగ్. దీని మీద మనకి రెండు రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ దే మే ఆస్క్ యూ అబౌట్ సమ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వన్ ఆఫ్ ద రైటింగ్ డిస్కోర్సెస్, అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆర్ ఎ ఫీచర్ ఆఫ్ డిస్క్రిప్షన్ అను, ఏదన్నా అలాంటి క్వశ్చన్. సో నేనేం చెప్తున్నానంటే వీటిని ఒకసారి, వీటి థియరీ కూడా మీరు ఒకసారి చదువుకుని వెళ్ళాలి. యూ డోంట్ హ్యావ్ టు సిట్ అండ్ బై హార్ట్ ద థియరీ పార్ట్ ఆఫ్ రైటింగ్ డిస్కోర్సెస్, ఎందుకంటే మనది సబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ కాదు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ కాబట్టి జస్ట్ గివ్ ఎ రీడింగ్ సో దాట్ యు అండర్స్టాండ్ వాట్ దే ఆర్, వాటి క్వాలిటీస్ ఏముండాలి అన్నది మనకు తెలిస్తే చాలు. రెండో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ చూస్ ద డిస్కోర్స్ వి యూజ్ టు రైట్ పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ ఆర్ ఎ పర్సన్. ఎవరి గురించైనా మనము మనకేమనిపించింది, ఒక పార్టీకి వెళ్ళాం, ఒక పెళ్లికి వెళ్ళాం, ఇంటికి వచ్చి దాని గురించి మనం రాసుకుంటున్నాం అంటే ఏంటి, అది మన పర్సనల్ రిఫ్లెక్షన్. మన పర్సనల్ రిఫ్లెక్షన్, మన పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా మనము డైరీలో రాసుకుంటాం. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. సో యూ కెన్ హ్యావ్ 1 ఆన్ థియరీ ఆర్ యూ కెన్ హ్యావ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్. క్వశ్చన్ నెంబర్ 62,
యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ గురించి ఇచ్చారు. జనరల్లీ పిల్లలందరికీ కూడా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అంటే అండ్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఎక్కువ భయపడతారు. అంత భయపడాల్సింది ఏమీ లేదు. అసలు వీళ్ళ క్వశ్చన్ పేపర్లో చాలా సింపుల్ సెంటెన్సెస్ ఇస్తున్నారు, సో దీన్ని బట్టే మీ ప్రిపరేషన్ని బేస్ చేసుకోండి. సో ప్యాసివ్ వాయిస్ ఇచ్చి వాళ్ళు యాక్టివ్ వాయిస్ ఇచ్చి ప్లీజ్ హెల్ప్ ద ఓల్డ్ పీపుల్ అని చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఫర్ దిస్ సెంటెన్స్. లుక్ ఎట్ ద సెంటెన్స్, సచ్ సింపుల్ సెంటెన్సెస్ ఇస్తున్నారు. డోంట్ స్లీప్, ఓకే, దీన్ని మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయని అడుగుతున్నారు. దే మే ఆల్సో గివ్ యూ ప్యాసివ్ వాయిస్ అండ్ ఆస్క్ యూ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టు అ ప్యాసివ్ వాయిస్ ఇస్తే యాక్టివ్ వాయిస్లోకి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 63, చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ కంప్లీట్స్ ద సెంటెన్స్ అబౌవ్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇది యాక్చువల్లీ మనకి మన సిలబస్లో చూస్తే ఇది వర్డ్ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఉంది. ఆ వర్డ్ ఆర్డర్ ఆ టాపిక్ మీద బేస్ చేసుకున్న క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 63లో అడుగుతున్నారు. డాష్ ద 6 o'clock ట్రైన్, చూస్ ది ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఐ యూజువలీ క్యాచ్ ద 6 o'clock ట్రైన్. ఇది అసలు మనము గ్రామర్ చేయకపోయినా కూడా వచ్చేసే సెంటెన్స్. ఓకే, రమ్య హ్యాస్ డాష్ ద సెంటెన్స్ అబౌవ్ అ నైస్ సిల్క్ శారీ, అ సిల్క్ నైస్ శారీ, అ శారీ నైస్ సిల్క్, అ శారీ, వీటిల్లోంచి ఒకటి వాట్ ఈస్ ద కరెక్ట్ వన్ అడుగుతున్నారు. సో జనరలీ దిస్ ఈజ్ అడ్జెక్టివ్స్ని మనం వరుసగా 4 అడ్జెక్టివ్స్ ఇచ్చినప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది వాటిని. సో ఆ ఆర్డర్లోనే మనం రాయగలం. ఫస్ట్ మనము నంబర్ క్వాంటిటీ రాస్తాము, తర్వాత క్వాలిటీ, తర్వాత సైజ్, ఏజ్ అలా. ఓకే, సో దాన్ని బేస్ చేసుకునే మన ప్రిపరేషన్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 64లోకి వస్తే, చూస్ ది ఆప్షన్ దట్ ద సెంటెన్స్ అబౌవ్ ఇండికేట్స్ ఆర్డర్ ఆర్ కమాండ్. అంటే దే ఆర్ ఆస్కింగ్ యూ దిస్ ఫ్రమ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, ఇవి కూడా చాలా సింపుల్ సెంటెన్సెస్ ఇస్తున్నారు. దేర్ ఆర్ నో కాంప్లెక్స్ సెంటెన్సెస్ యాట్ ఆల్. సో మే ఐ హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ సార్, చూస్ ద ఆప్షన్ దట్ ద సెంటెన్స్ అబౌవ్ ఇండికేట్స్. షాల్ వీ గో అండ్ సీ ఎ ఫిలిం, ఇది ఏంటి. ఓకే, సో దే ఆర్ ఆల్ వెరీ సింపుల్ సెంటెన్సెస్. క్వశ్చన్ నెంబర్ 65, ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ పేపర్స్లో ఆర్టికల్స్ గురించి అడిగారు. అంటే ఆర్టికల్స్ ఈ సెంటెన్స్లో చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనమాట. ఇక్కడ మ్యాన్ ఈజ్, ఇక్కడ బ్లాంక్ ఉండాలి యాక్చువల్లీ, నేను రాసేసినట్టున్నాను. అలా చూస్ ద ఆర్టికల్ వీ యూజ్ బిఫోర్ అ సింగులర్ కామన్ నౌన్ దట్ బిగిన్స్ విత్ అ వోవెల్ సౌండ్. అంటే దిస్ ఈజ్ ద రూల్ ఆర్ థియరీ. అందుకనే నేను చెప్పాను మీరు థియరీ కూడా చదవాలి, ప్లస్ ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా చదవాలి. క్వశ్చన్ నెంబర్ 66, క్వశ్చన్ ట్యాగ్ గురించి అడుగుతున్నారు. క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి ఏ టాపిక్లో వస్తుంది, సెంటెన్స్ స్ట్రక్చర్లో వస్తుంది. సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మీరు సిలబస్లో నంబరింగ్ చేసుకుంటే 17లో ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్స్ అనేది యాక్చువల్లీ మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లోనే వస్తుంది. దాంట్లోనే మనము ఎండ్లో ఏవైతే షార్ట్ క్వశ్చన్స్ యాడ్ చేస్తామో వాటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటాం. సో ఐ యూజువలీ క్యాచ్ ద 6 o'clock ట్రైన్ నుంచి వెనకాల ఏ క్వశ్చన్ వస్తుంది అని, ఇలాంటి క్వశ్చన్స్ని మనము క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 67 చూస్తే మనకి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ గురించి అడిగారు. ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు యాడ్ చేసేది, సఫిక్స్ అంటే వర్డ్ ఎండ్లో మనం యాడ్ చేసేది. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనేది మనకి వర్డ్ ఫార్మేషన్ అన్న టాపిక్ నుంచి అడుగుతారు. సో ఇందులో వర్డ్ ఫార్మేషన్లో మనకి ప్రిఫిక్స్, సఫిక్స్, కాంపౌండ్ వర్డ్స్ ఆర్ నౌన్ నుంచి మనం అడ్జెక్టివ్ ఎలా తయారు చేస్తామో వీటిని మనము వర్డ్ ఫార్మేషన్ కింద తీసుకుంటాం. సో చూస్ ద సఫిక్స్ ఇన్ ద వర్డ్ అట్రాక్షన్ అని చెప్పి అడుగుతున్నారు, ఆర్ చూస్ ద ప్రిఫిక్స్. ఒకటి ఒక క్వశ్చన్ పేపర్లో ప్రిఫిక్స్ అడిగారు, ఒక క్వశ్చన్ పేపర్లో సఫిక్స్ అడిగారు. 68లో డిక్షనరీ స్కిల్స్ అడిగారు. డిక్షనరీ స్కిల్స్ అనేది మనకి ఆర్డర్లో మన సిలబస్లో చూస్తే 31లో మీకు ఆల్ఫాబెట్ ఆర్డర్ అని చెప్పి ఉంది. ఆల్ఫాబెట్ ఆర్డర్ ఆర్ వర్డ్ స్ట్రెస్, దీని కింద మనని క్వశ్చన్ నెంబర్ 68లో డిక్షనరీ స్కిల్స్ అడిగారు. ఇది చాలా ఈజీ, అసలు మనం పెద్దగా ప్రాక్టీస్ కూడా చేయగలం. ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మనకి స్పీడ్ వస్తుంది. సో చూస్ ద వర్డ్ యూ ఫైండ్ బిట్వీన్ దీస్ గైడ్ వర్డ్స్. గైడ్ వర్డ్స్ అంటే ఏంటి? ఒక డిక్షనరీలో స్టార్టింగ్ వర్డ్ ఏముంటుంది, ఎండింగ్ వర్డ్ ఏముంటుంది అని చెప్పి పైన రాస్తారు కదా, వాటిని మనం గైడ్ వర్డ్స్ అని చెప్పి అంటాం. సో 68 ఈజ్ రిలేటెడ్ టు డిక్షనరీ. ఆగస్ట్ 2024 క్వశ్చన్ పేపర్లోంచి ఈ స్పెల్లింగ్స్ నేను తీసుకున్నాను. ఇందులోంచి మీరు చూస్తే చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ ఒకటి,
ఇది రిచువల్. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ రిచువల్. ఈ రిచువల్ అనే వర్డ్ ఎక్కడుంది మనకి? ఏపీఎస్సీ ఆర్టీలో క్లాస్ 9th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ట్రూ హైట్ అని చెప్పి ఒక లెసన్ ఉంది. ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఎ స్పోర్ట్స్ పర్సన్. ఆ లెసన్లో మనకి రిచువల్ అన్న వర్డ్ వస్తుంది. ఓకే, కాకపోతే లెసన్ ఎండ్లో ఏవైతే గ్లాసరీ ఉంటుందో ఓన్లీ అవి చూసుకునే లాభం లేదు. లెసన్ అంతా కూడా మీరు ఒకసారి చదివి అందులో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్, కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ అని మీరు అండర్లైన్ చేసుకుంటే మీకు అందులోంచి మనకి క్వశ్చన్ పేపర్లో ఒక వర్డ్ వస్తుంది. ఓకే, సో 69లో ఇంకొక క్వశ్చన్ పేపర్లోంచి ఇది తీసుకున్నాను. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ దిస్ ఇస్ మిలిటరిస్టిక్. ఇది నాకు అగెయిన్ మళ్ళా క్లాస్ 9th ఫ్రీడమ్ అన్న టాపిక్ కింద యాన్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్ అందులోంచి వచ్చింది. సో అందులో ఒక సెంటెన్స్ ఉంది, ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద సినికల్ నోషన్ దట్ నేషన్ ఆఫ్టర్ నేషన్ మస్ట్ స్పైరల్ డౌన్ అ మిలిటరిస్టిక్ స్టేర్వే ఇన్ టు సంథింగ్ సంథింగ్. ఓకే, సో ఈ స్పెల్లింగ్స్ అనేవి మనకి ఏపీఎస్సీఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లోంచి అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 70 క్వశ్చన్ నెంబర్ 70 అనేది దట్ కెనాట్ స్టార్ట్ విత్ అ క్యాపిటల్ లెటర్ ఆర్ పంక్చుయేషన్. ఓకే, సో చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బిగిన్ విత్ అ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్ అంటే మనకి ఏంటి, జనరలీ అది నౌన్ అన్న చాప్టర్లోంచి వచ్చిందేమో అనుకుంటాం, కానీ కాదు. ఈటి వాళ్ళు ఇచ్చిన టాపిక్ సిలబస్లో దిస్ ఇస్ పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్. ఇది మీరు నంబరింగ్ వేసుకుంటే ఇది 29 కింద పడుతుంది. ఓకే, సో పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ కింద ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 71 ఈజ్ అ సినానిమ్. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఉన్నవి. అండ్ 72 ఈజ్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఉన్నవి. ఓకే, సో 73 వచ్చేసరికి రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్. చాలా ఈజీగా ఉంటున్నాయి క్వశ్చన్స్, అందుకని మరీ డీప్గా పర్ఫెక్ట్గా చదువుకోవాలి అన్న ఆలోచనతో ప్రిపరేషన్ చేయొద్దు. సో క్వశ్చన్ నెంబర్ 73 చూస్తే కేశవ్ సెడ్ టు కొమలి లెట్స్ బై అ న్యూ కార్. సింపుల్ సెంటెన్స్. ద టీచర్ సెడ్ యూ మే గో నౌ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 74కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, సో షేక్స్పియర్ ఈజ్ అ డాష్ డ్రామాటిస్ట్ అన్నారు. జనరలీ ఇవి మనకి అడ్జెక్టివ్స్ గురించి అలాంటి వాటి గురించి అడుగుతున్నారు. సో ఈ రెండు క్వశ్చన్ పేపర్స్లోనూ కూడా క్వశ్చన్ నెంబర్ 74లో నాకు డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్ మీదే అడిగినట్టు కనిపించింది. క్వశ్చన్ నెంబర్ 75 చూస్ ద కరెక్ట్ వర్బ్. దీంట్లో వాళ్ళు ఒక వర్బ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగానే అడగచ్చు, లేదు అంటే ఒక రూల్ థియరీ లాగా కూడా అడగచ్చు. సో బోత్ ఏన్షియంట్ అండ్ రీసెంట్ రికార్డ్ షో దాట్ ఫార్మర్స్ డాష్ లాంగ్ ఆర్స్. ఓకే, ఫార్మర్స్ వర్క్ లాంగ్ ఆర్స్, అలాంటి క్వశ్చన్స్ దీని కింద అడుగుతున్నారు. సో 76 కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ నెంబర్ 77కి వచ్చేసరికి దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ క్లాజెస్ అండ్ ఫ్రేజెస్. ఇది మనకి 16 అన్న టాపిక్ వేసుకుంటే మనకి మెయిన్ క్లాజ్, దాంట్లో సబార్డినేట్ క్లాజ్, నాన్ క్లాజ్, ఇఫ్ క్లాజ్ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో హీ కేమ్ ఫ్రమ్ అమెరికా, ది మీనింగ్ ఆఫ్ కేమ్ ఫ్రమ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పి. ఓకే, సో ఇవి కూడా చాలా సింపుల్ సెంటెన్సెస్. క్వశ్చన్ నెంబర్ 78కి వచ్చేసరికి ఇది మనకి సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ నుంచి అడిగే. సో సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ నుంచి జనరల్లీ మిమ్మల్ని దే మే ఆస్క్ యూ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ద సెంటెన్స్ ఫ్రమ్ one to another. Okay, so the man who is standing next to Percy is my brother ante choose a simple sentence of the above ani cheppadutunnaru ante they are asking you to transform the sentence. Kani question number 78 inko question paper lo nenu chuste we need a house to live in, the above is what type of sentence ani cheppadutunnaru. So they can ask you for identification. This is identification, this is transformation. Question number 79 is ఇది ప్రపోజిషన్ గురించి అడిగారు. ఓకే, ఇది కొన్ని క్వశ్చన్ పేపర్స్లో ప్రపోజిషన్ గురించి అడిగారు, కొన్ని క్వశ్చన్ పేపర్స్లో ఏమో ఈడియం గురించి అడిగారు. ప్రపోజిషన్ అయితే జనరల్లీ వాళ్ళు మనని ఊరికే దే జస్ట్ ఆస్క్ యూ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే వాళ్ళు మనని ఐడెంటిఫై చేయమని అడగచ్చు, లేదంటే మీనింగ్ కూడా అడగచ్చు. లైక్ ఇక్కడ మనని మీనింగ్ అడిగారు, డోంట్ ట్రై టు పుల్ ద వూల్ ఓవర్ మై ఐస్, ఐ నో వాట్ యూ రియలీ వాంట్ ఇన్ ద సెంటెన్స్ అబౌ పుల్ ద వూల్ ఓవర్ ద ఐస్ అంటే ఏంటి అని చెప్పి అడిగారు. అలానే ఇంకో క్వశ్చన్లో చూస్తే మై బ్రదర్ వాజ్ డాష్ ఫర్ ద న్యూ జాబ్స్ ఇన్ ద కంపెనీ, ఈ డాష్ అన్న ప్లేస్లో ఏ ఈడియం ఫిట్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 80
రెండు అన్ని క్వశ్చన్ పేపర్స్లోనూ జనరల్లీ ప్రపోజిషన్ గురించి అడిగారు. లేదు అంటే దిస్ ఫాల్స్ అండర్ ఈ ప్రపోజిషన్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్న టాపిక్ కింద పడుతుంది. ఇందులో దే మే ఆస్క్ యూ టు ఫిల్ ఇన్ విత్ ద ప్రపోజిషన్ ఆర్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆర్ అది ఎలా మనకి కరెక్ట్గా పనిచేస్తుంది, ఒక రూల్ ఏదన్నా అడగచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 81కి వచ్చేసరికి 81, 82 రెండు కూడా దే హ్యావ్ ఆస్డ్ అబౌట్ లింకర్స్. ఓకే, లింకర్స్ అంటే దే ఆర్ జనరలీ లైక్ కంజంక్షన్సే ఉంటాయి, బట్ ఇట్ ఈస్ అ బ్రాడర్ టర్మ్. సో లింకర్స్ గురించి కూడా దే మే ఆస్క్ యూ టు ఫిల్ అ లింక్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ ఎ లింకర్ ఇట్ ఈస్ అని చెప్పి అడగచ్చు. సో హీ వాస్ టైర్డ్ అండ్ హంగ్రీ డాష్ హీ వాస్ ఇల్, ఈ మధ్యలో ఏం వస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఇంకో క్వశ్చన్ పేపర్లో కూడా అలాంటి క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 83ని చూస్ అ ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ సింపుల్ ఫ్యూచర్ అని చెప్పి అడిగారు. అంటే మనని దే ఆర్ ట్రయింగ్ టు దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఓకే, ఐడెంటిఫై ద రాంగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనమాట. లేదంటే కొన్ని క్వశ్చన్ పేపర్స్లో దే హ్యావ్ ఆస్డ్ అబౌట్ టెన్సెస్ ఆర్ వర్బ్స్ ఆర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో వన్ ఆఫ్ మై అంకిల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కేఫ్, చూస్ ద ఆప్షన్ దట్ క్యాన్ ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్. ఓకే, అండర్లైన్ పార్ట్ ఇస్ దిస్, వన్ వర్క్స్ ఎట్ ద రెయిన్బో కేఫ్. అలా దీస్, ఇవి కూడా చాలా సింపుల్ సెంటెన్సెస్. క్వశ్చన్ నెంబర్ 84 చూస్తే దే హ్యావ్ ఆస్డ్ యూ అగెయిన్ చూస్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద అండర్లైన్ పార్ట్. మళ్ళీ దిస్ ఇస్ ఆల్సో అబౌట్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కింద. క్వశ్చన్ నెంబర్ 85కి వచ్చేసరికి దే హ్యావ్ ఆస్డ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, చూస్ ద రెసిప్రోకల్ ప్రొనౌన్, చూస్ ద ఫెమినైన్ నౌన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 85 ఆర్ దే హ్యావ్ ఆస్డ్ యూ అబౌట్ చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ద యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, అన్నీ కూడా మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 86 ఇది వీళ్ళు దే హ్యావ్ ఆస్డ్ ఎయిదర్ అబౌట్ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్, కానీ సింపుల్ క్వశ్చన్సే అడిగారు. చూస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ ట్రైట్, ద టెన్స్ క్యారింగ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ వాట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 87కి వచ్చేసరికి అగైన్ మళ్ళీ దిస్ ఇస్ 87 అనేసరికి దిస్ అగైన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆర్డర్ ఆర్ పర్మిషన్ అంటే వీ ఆర్ అగైన్ టు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో 87 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అడిగిన తర్వాత 88కి వచ్చేసరికి మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి ఒక సింపుల్ క్వశ్చన్, 89, 90 ఏమో ప్యాసేజ్ అడుగుతారు. సింపుల్ ప్యాసేజ్ ఇచ్చి వాట్ ఈస్ ద ప్యాసేజ్ టాకింగ్ అబౌట్ అని చెప్పి అడుగుతారు. అందులోంచి ప్యాసేజ్ని మీరు పెద్ద పెద్ద ప్యాసేజీలు ప్రాక్టీస్ చేయటం అలాంటివి ఏం చేయదు, ఎందుకంటే ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చి వాట్ ఈస్ ద థీమ్, వాట్ ఈస్ ద టాపిక్ అబౌట్ విచ్ దే ఆర్ టాకింగ్ ఇన్ ద ప్యాసేజ్ అని మాత్రమే అడుగుతారు. సో క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ మీరు చూసారు కాబట్టి మీ ప్రిపరేషన్ దీన్ని బేస్ చేసుకునే చేయాలి. సో ఈ లెవెల్లో మీరు ఎక్కువ ఎంసీక్యూస్ ఇదే లెవెల్వి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తే మీకు స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాని డిఫికల్టీవి కూర్చుని మీరు కాన్సెప్ట్ అంతా బాగా చేసుకోవాలి అని చెప్పి కూర్చుంటే మీకు సిలబస్ కంప్లీట్